మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. పెళ్లి అయిన స్త్రీలు పొరపాటున కూడా ఉగాది రోజు ఈ మూడు వస్తువులను అస్సలు పెట్టుకోకండి. ఒకవేళ మీరు అలా పెడితే మీకు దరిద్రం అనేది చుట్టుకుంటుంది, మీ ఇంట్లో బాధలు ఎక్కువ అవుతాయి, మీకు ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. మరి ఇంతకీ ఏ వస్తువులను స్త్రీలు పొరపాటున కూడా పెట్టుకోకూడదో ఇవాటి వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ అని. తెలుగు సంవత్సరం ఈరోజు నుంచే ప్రారంభం అవుతుంది, కాబట్టి ఇది తెలుగువారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది. చైత్రశుద్ధి పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. యుగాది అనగా యుగ ప్లస్ ఆది అని అర్థం. యుగము అనగా జత అని, అంటే ఉత్తరాయణము దక్షిణాయనము ఈ రెండింటినీ కలిపి మనం ఒక సంవత్సరంగా పిలుస్తాము. ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధి పాడ్యమి నాడు వస్తుంది. ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు. ఈ పండుగను తెలుగువారు చాంద్రమానాన్ని అనుసరించి నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. ఈ పండుగను కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాల్లోనూ జరుపుకుంటారు. మహారాష్ట్రలో ఈ పండుగను గుడిపత్యాగా, తమిళులు పుత్తాండుగా, పంజాబ్లో వైశాఖి అని ఉగాది పండుగను పిలుస్తారు. ఉగాది రోజు ప్రజలు ఉదయాన్నే లేచి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవుడికి పూజ చేస్తారు. దీనికి తోడుగా నూతన సంవత్సరం సందర్భంగా ఉగాది పచ్చడి చేసుకొని కుటుంబ సభ్యులందరూ దానిని తీసుకుంటారు. వసంత ఋతువు ఆగమనం ప్రారంభమైన రోజు షడ్రుచులు కలిపిన పచ్చడి తయారు చేసి తింటారు. షడ్రుచులు గల ఈ పచ్చడిని తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే రుచులు గల బెల్లం, చింతపండు, ఉప్పు, కారం, వేప పువ్వు, మామిడికాయలు తగినంత మోతాదులో మన రుచికి తగినట్టుగా కలిపి తయారు చేస్తారు. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి అనుభవానికి ప్రతీక. బెల్లం తీపికి ఆనందానికి ప్రతీక. ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం. వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలకు గుర్తు. అలాగే చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులను సూచిస్తుంది. పచ్చిమామిడి ముక్కలు వగరు కొత్త సవాళ్లను సూచిస్తుంది. కారం సహనం పోయేటట్లు చేసే పరిస్థితులను గుర్తు చేస్తుంది. ఉగాది పచ్చడికి ఇంత ప్రాముఖ్యత ఉంది. ఒక్కొక్క పదార్థం జీవితంలో ఉన్న ఒక్కొక్క సత్యాలను మనకు వివరిస్తుంది. అలాగే మన జీవితంలో అనేక ఒడిదుడుకులను మనం ఎదుర్కొంటూ ఉంటాం. మనం ఎదుర్కొనే ప్రతి ఒడిదుడుకులను కూడా మనం సమంగా తీసుకోవాలని, దేనికి కూడా బాధపడకుండా ఉండాలి అని ఈ ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. ఈ పచ్చడి కోసం చెరుకు, అరటిపళ్ళు, మామిడికాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం వంటివి వాడతారు. ఇక ఉగాది సాంప్రదాయాల్లో మరో ముఖ్యమైన విషయం పంచాంగ శ్రవణం. ఉగాది నాడు అందరూ కలిసి నిష్ఠాతులైన జ్యోతిష్య పండిత శ్రేష్ఠులను ఆహ్వానించి వారిని సన్మానించి ఒక పవిత్ర ప్రదేశంలో పంచాంగ శ్రవణము చేస్తారు. ఈరోజు అందరూ నూతన సంవత్సరంలోని శుభశుభాలను తెలుసుకొని దానికి అనుగుణంగా వారి భావి జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు అంకురార్పణలు చేస్తారు. ఈ పంచాంగ శ్రవణంలోని పంచ అంగాల వల్ల తిథిలో సంపదను, వారంతో ఆయుష్, నక్షత్రంతో పాప ప్రక్షాళన, యోగం వలన వ్యాధి నివృత్తి కావడం, కరణం వల్ల గంగా స్నానం చేసినంత పుణ్యఫలాన్ని అందిస్తుందని విశ్వాసం. చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని, గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్ష, వర్షాదికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈరోజు నుంచే ప్రారంభం అవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు.
ఉగాది రోజున ముఖ్యమైన వంటకమే ఈ ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి అనుభవానికి ప్రతీక. జీవితం అంటే అన్ని రుచుల సమ్మేళనం లాంటిది అన్న వేదాంత సారాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. ఈ ఉగాది పచ్చడి ఆరోగ్యంకు చాలా మంచిది. బెల్లం రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది, కాబట్టి దీనివల్ల మనకు అదనంగా శక్తి చేకూరుతుంది. చెరుకు తినడం వల్ల దంతాలు చిగుళ్ళు బాగా గట్టిపడతాయి. ఉగాది పండుగ రోజు వేకువ జామునే నిద్రలేవటం, తలంటు పోసుకోవటం, మామిడాకుల తోరణాలు కట్టడం, కొత్త బట్టలు కట్టుకోవడం, పిండి వంటలతో మృష్టాన్న భోజనాలు చేయడం సంప్రదాయం. కొత్త నిర్ణయాలు తీసుకొని ఆయా కార్యాలకు శుభారంభం చేయటం ఉగాది ప్రత్యేకత. పుణ్యకాలానుష్ఠానము అభ్యంగన స్నానం ఆచరించిన తరువాత సూర్యోదయం కోసం వేచి ఉండి సూర్యుడు ఉదయించడంతోనే సూర్యునికి పుష్పాంజలి, అర్ఘ్యము, దీపము, ధూపము అర్పించి ఆ రోజు నుంచి ఆచరించవలసిన వ్యవహారములకు సంబంధించి నూతన సంకల్పము చేయాలి. వసంతకాలంలో కోకిల గానం వింటే కొన్ని రోగాలు సైతం నయమవుతాయని శాస్త్రాల్లో చెప్పారు. ఉగాది పేరులోనే పచ్చదనం, వసంత చైతన్యం దాగున్నట్టు అనిపిస్తుంది. యుగానికి ఆది కాబట్టి యుగాది అంటాం. ఇదే కాలక్రమేణా ఉగాదిగా రూపాంతరం చెందింది. ఈ పండుగ కోలాహలం ప్రకృతిలో అడుగడుగునా కనిపిస్తుంది. కోయిల కుహూకుహు రాగాలతో, పక్షుల కిలకిలా రావాలతో, ఎటుచూసిన పచ్చదనపు చిగుళ్లతో, ఎన్నో రకాల పూల సందళ్లతో, గుమగుమలతో, మధురమైన పళ్ళ రుచులతో, సరికొత్త అనుభూతులతో, జీవన చైతన్యంలో ఈ పండుగ మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మహిళలు తమ పాదాలకు పట్టీలు ధరించడం అనేది మన హిందూ సాంప్రదాయంలో ఒక ఆచారంగా వస్తుంది. ఈ క్రమంలోనే ఒక మహిళకు కాళ్లకు పట్టీలు, కాలివేళ్లకు మెట్టెలు తొడుగుతూ ఉంటారు. సాధారణంగా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు వెండి పట్టీలను తొడుగుతూ ఉంటారు. ఈ వెండి మువ్వలు ధరించి ఇంట్లో ఆడపిల్ల నడుస్తూ ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంటిలో నడుస్తూ ఉన్నట్లు భావిస్తారు. ఈ క్రమంలో వెండి పట్టీలకు బదులు వివిధ రకాల డిజైన్లతో తయారైన పూసలు వంటి పట్టీలను ధరిస్తున్నారు. మనకి ఎన్ని రకాల పట్టీలు ఉన్నప్పటికీ వెండి పట్టీలనే ధరించాలి అని పండితులు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది మహిళలు బంగారు పట్టీలు వేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. నిజానికి బంగారు పట్టీలు ఎట్టి పరిస్థితుల్లో ఉగాది రోజు పాదాలకు తొడగకూడదని పండితులు చెబుతున్నారు. మన హిందూ పురాణాల ప్రకారం బంగారం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పసుపు వర్ణంలోనే బంగారం కూడా ఉంటుంది. మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైన బంగారంతో పట్టీలు చేయించుకొని పాదాలకు తొడగడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది అని పండితులు చెబుతున్నారు. ఇక సైన్స్ పరంగా కూడా పాదాలకు వెండి పట్టీలు తొడగడం వల్ల మన శరీరంలో ఉన్న వేడిని బయటకు తొలగించడానికి దోహదం చేస్తుంది. వెండి మన శరీరాన్ని చల్లబరుస్తుంది, బంగారం వేడిని కలుగజేస్తుంది. ఈ క్రమంలోనే మన శరీరంలో బలం అనేది కింద నుంచి పైకి పాకుతుంది. కనుక మన పాదాలు చల్లగా ఉంటే శరీరం మొత్తం చల్లగా ఉంటుంది. ఇటు ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నా, అటు ఆరోగ్యపరంగా చూసుకున్నా వెండి పట్టీలు చాలా ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. అదీ కాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగాది రోజు మాత్రం బంగారు పట్టీలు అస్సలు ధరించకండి. అలా బంగారు రంగులో ఉండే పట్టీలను ధరించడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. సాధారణంగా పెళ్ళైన స్త్రీలు తమ పుట్టింటిపై ఎంతో ప్రేమ చూపుతారు. అత్తగారి ఇంటి నుండి అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా వెళ్తారు. ఈ క్రమంలోనే వారి పుట్టింటి దగ్గర నుంచి ఏదో ఒక వస్తువులను తీసుకువెళ్ళడానికి మహిళలు కూడా ఇష్టపడతారు. ఈ విధంగా పుట్టింటికి ఉగాది రోజు వెళ్ళినా ఆ రోజు తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు పుట్టింటి నుంచి కొన్ని వస్తువులను తేకూడదు. అంటే ఉగాది రోజు పుట్టింటి దగ్గర నుండి పుల్లటి పదార్థాలను తీసుకెళ్లకూడదు. అలా పుల్లటి పదార్థాలను తీసుకెళ్లడం వల్ల ఇరు కుటుంబాల మధ్య మనస్పర్ధలు వస్తాయి. అలాగే పుట్టింటి నుంచి చీపురును కూడా తీసుకువెళ్ళకూడదు. ఈ విధంగా తీసుకెళ్తే పుట్టింటిలో ఉన్న లక్ష్మిని తీసుకెళ్లినట్లు అవుతుంది. అలాగే ఉగాది రోజు బంగారు మెట్టెలు పెట్టుకోకూడదు. కాలి బొటన వేలు పక్కనున్న వేలు స్త్రీలకు ఆయువు పట్టు లాంటిది.
దాని నుంచి విద్యుత్ ప్రసరిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వేలు నేలకు తగలడం మంచిది కాదు. అలా వేలు నేలకు తగలకుండా ఉండడానికే మెట్టెలు ధరించే సాంప్రదాయం ఏర్పడిందని పండితులు అంటూ ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో చాలామంది బంగారపు మెట్టెలు ధరిస్తున్నారు. కానీ అలా బంగారపు మెట్టెలు ధరించడం మంచిది కాదు. కాబట్టి బంగారపు మెట్టెలు అస్సలు ధరించకండి. ఉగాది రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ బంగారపు మెట్టెలను అస్సలు ధరించకండి, ఎందుకంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా ఉగాది రోజు ఈ వస్తువులను ధరించకుండా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.